దాడుల దుశ్చర్య. ముంబైలో దాడులు చేసి అమాయకుల ప్రాణాలు బలిగొన్నందుకు తనకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తహవూర్ రానా పాక్ ప్రభుత్వాన్ని కోరాడని అమెరికా ప్రభుత్వం అక్కడి కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఆ కుట్రదారు అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. గుర్తులు తార్మార్. ఓల్డ్ మలక్పేట డివిజన్ లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పేపర్ లో సిబిఐ అభ్యర్థి పేరు ఎదురుగా సిపిఎం గుర్తు ముద్రించారు. దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. వేతన ఉత్తర్వులు. కోవిడ్ కారణంగా వాయిదా వేసిన వేతనాలు, గౌరవ వేతనాలు, పింఛన్లు డిసెంబర్లోగా చెల్లించేందుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇంత బద్ధకమా? హైదరాబాద్ మున్సిపల్ పోల్స్ లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. 50% ఓటింగ్ జరిగే సూచనలు కనిపించడం లేదు. గ్రేటర్ ఓటర్ మహా లేజీ గురు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. అయితే వృద్ధులు అధికంగా ఓటింగ్ లో పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. సీతమ్మ సాగర్ కోసం పరీక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మలగూడెం ఆనకట్ట దిగువన నిర్మించనున్న సీతమ్మ సాగర్ ఆనకట్ట కోసం భూగర్భ పరీక్షలు నిర్వహించారు. రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులు, కార్మికులు నది మధ్యలో డ్రిల్లింగ్ యంత్రం అమర్చి పరీక్షిస్తున్నారు. నాకేం తెలియదంటున్న రమేష్. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో నిందితుడు డాక్టర్ రమేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఏపీ హైకోర్టు ఈ కేసులో ఇచ్చిన స్టే ఆర్డర్ను సుప్రీం క్యాన్సిల్ చేయడంతో డాక్టర్ రమేష్ ని విచారించి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పై చంద్రబాబు అనుచిత ప్రవర్తన. ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. స్పీకర్ పై చేయి చూపిస్తూ అంతు చూస్తూ అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అనుచిత ప్రవర్తనపై అధికార వైసీపీ సభ్యులు మండిపడ్డారు. అప్పర్ కంపార్ట్మెంట్ పోయింది. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిపై చెణుకులు విసిరారు. చంద్రబాబు అప్పర్ కంపార్ట్మెంట్ పోయిందని, ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే రాష్ట్రానికి సమాజానికి బాధాకరం, ప్రమాదకరం అంటూ సెటైర్లు వేశారు. విశాఖ తీరాన భారీ నౌక. విశాఖ పోర్ట్లోని ఇన్నర్ హార్బర్ కు అత్యంత భారీ నౌక వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఈ నౌక వెడల్పు 45 మీటర్లు. ఇంత పెద్ద నౌకను తొలిసారి సిమ్యులేషన్ పరిజ్ఞానంతో జట్టీల వద్దకు తీసుకొచ్చారు. భారత్ లో 14 కోట్ల పరీక్షలు. భారత్ లో వైరస్ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయి. నవంబర్ 30 నాటికి 14 కోట్ల టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.